సంచలన రాజకీయాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన అనపర్తిలో ఇంకొక సెన్సేషన్ ఉండబోతోందా? టీడీపీ నేత బీజేపీ కండువా కప్పుకుని ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఖాయమైపోయిందా? ఇప్పటికే ప్రకటించిన బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి? ఉత్కంఠభర్తంగా మారిన అనపర్తి పోరులో బీజేపీ బి ఫామ్ ఎవరికి రాబోతోంది? అసలు ఎందుకు ఆ సీటుకు అంత ప్రాధాన్యం? అక్కడ స్పెషల్ ఏంటి? రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కు కూటమి అభ్యర్థి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతున్నాయి. కూటమి తరపున ఇక్కడ పోటీ చేసేది బీజేపీ అభ్యర్థినన్నది ఖాయం. కానీ క్యాండిడేట్ ఎవరు అన్న దగ్గరే ఉత్కంఠ రేగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి టికెట్ను మార్చి టీడీపీకి ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ సీటు విషయమై కమలం పార్టీ కేంద్ర నాయకత్వం పట్టుదలగా ఉండటంతో సమస్య పెరుగుతోందట. ఇక్కడ ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ సైనికుడు ఎం శివరామకృష్ణంరాజు పేరు ఖరారయ్యింది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని రాజమండ్రి పార్లమెంటు సీటులో పోటీ చేస్తున్న పురంధేశ్వరి వ్యతిరేకిస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజమండ్రి పార్లమెంటు స్థానంపై ప్రభావం చూపుతాయని, అందుకే అక్కడ బలమైన అభ్యర్థి ఉండాలంటూ తమ పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చారామె. 1983 నుంచి అనపర్తిలో రెడ్లే పోటీ చేస్తున్నారని, అందుకే ఈసారి కూడా ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారామే. అందుకు ఓకే అన్నా టీడీపీకి ఇవ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పేశారట ఢిల్లీ పెద్దలు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసిందే. రోగి కోరుకున్నది, డాక్టర్ రాసింది ఒకే మందు అన్నట్టుగా టీడీపీ లీడర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బీజేపీ కండువా కప్పి ఆ పార్టీ తరపున పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బీజేపీలోకి వెళ్లేందుకు నల్లమిల్లి ముందు సుముఖత వ్యక్తం చేయలేదు. చివరికి చంద్రబాబు జోక్యంతో ఆయన తలూపినట్టు తెలిసిందే. దీని ప్రకారం ఇప్పుడు బీజేపీ ముందు అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణంరాజును తప్పించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బీఫామ్ ఇవ్వాల్సి ఉందే. శివరామకృష్ణంరాజు పోటీ చేస్తే రాజమండ్రి ఎంపీ సీట్లో కూటమి అభ్యర్థి ఓట్ల శాతం గణనీయంగా తగ్గి వైసీపీకి ప్లస్ అవుతుందన్న సర్వేలతో కమలం అధిష్టానం కూడా ఓకే చెప్పిందట. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే శివరామకృష్ణంరాజు తరపున ఆయన భార్య నామినేషన్ వేసేశారు. అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తరపున అదే పార్టీ నుంచి ఆయన కుమార్తె దాఖలు చేశారు. ఒకే పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థుల నామినేషన్తో అనపర్తి వ్యవహారం ఇంకా రక్తి కడుతోంది. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా చివరికి ఎవరు ఉంటారోనన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదంటున్నారు అనుభవజ్ఞులు. ఇలాంటి ఊహించని మలుపులతో ప్రజల్లో సైతం కూటమి అభ్యర్థి ఎవరు అన్న ఆసక్తి పెరుగుతోంది. ఇద్దరిలో బీజేపీ బి ఫారం ఎవరికి వస్తే వారు ఈ నెల 25న ఆఖరి రోజున నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్నారు. రాజమండ్రి పార్లమెంటు సీట్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది అనపర్తి తీర్పే. గతంలో సినీ నటుడు మురళీమోహన్, ఆయన కోడలు విషయంలో ఇదే జరిగిందంటున్నారు. ఈ క్రమంలోనే కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరిని ఇంకో భయం వెంటాడుతోందట. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తమ పార్టీ కండువా కప్పుకుని పోటీ చేస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయన్న టెన్షన్ కూడా పెరుగుతున్నట్టు తెలిసిందే. అనపర్తి నియోజకవర్గంలో డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్స్ రెడ్డి సామాజిక వర్గమే. ఇక్కడ రెడ్ల ఓట్లు 50,000 పైనే ఉన్నాయి. దీంతో అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది తప్ప పార్టీతో సంబంధం లేదన్న మరో వాదన ఉంది. దీంతో అనపర్తి పోరు కొత్త ట్విస్టులతో రసవత్తరంగా మారుతోంది.